కాంగ్రెస్ ను గెలిపిస్తే మహిళలకు ఎలాంటి భరోసా ఇస్తారో రాహుల్ చెబుతారని మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. అందుకే ప్రత్యేకంగా మహిళా సంఘాలతో సమావేశమవుతున్నట్లు చెప్పారామె. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు అడుగడుగున అన్యాయం జరిగింది అంటున్న సబిత ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి కేసీఆర్ ఫేస్ టు ఫేస్. పర్యటనలో మహిళా సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏ అంశాలపై మహిళా సంఘ ప్రతినిధులకు రాహుల్ గాంధీ హామీ ఇవ్వబోతున్నారు? ప్రస్తుతం మనతో మాజీ హోంమంత్రి సబిత ఇంద్రారెడ్డి గారు. మేడం చెప్పండి, రాహుల్ గాంధీ పాల్గొనేటువంటి ఈ సమావేశంలో ఎలాంటి హామీలు మహిళలకు ఇవ్వబోతున్నారు? గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు పెద్దపీట వేసిందనేది వాస్తవం. పావుల వడ్డీ ఇచ్చిన తర్వాత వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, దాంతో అభయహస్తంతో పాటు బంగారు తల్లి కార్యక్రమం తీసుకోవడం, ఇవన్నీ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనలో చేస్తున్నాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాలలో మహిళా సంఘాలను నిర్వీణం చేసే ప్రయత్నం చేశారు. మహిళలకు ఎక్కడ ప్రాతినిధ్యం లేకుండా, ఎక్కడ ప్రాధాన్యత లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. మొదటిసారి కేబినెట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే కనీసం అందులో ఒక మహిళా మంత్రి ఉండాలనే ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వం మర్చిపోయింది. ఇవన్నీ ఒక్కైతే 4.5 సంవత్సరాల నుండి వాళ్ళు పొదుపు చేసుకుంటున్న వాటికి కనీసం వడ్డీ లేకుండా అభయస్థం కార్యక్రమాన్ని మొత్తం తీసేసి, ఆమ్ ఆద్మీ బీమా యోజన అంటే భర్త చనిపోతే 30,000 ఇచ్చేవాళ్ళం, ఇవన్నీ తీసేసి ఎక్కడ ఎవరిని అడగాలి అర్థం లేని పరిస్థితుల్లో మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు రావడం జరుగుతుంది. గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు బాగుపడ్డారు, ఏ విధంగా బెనిఫిట్ అయి ఉన్నారు, ఈ 4.5 సంవత్సరంలో ఏ విధంగా నిరాదరణకు గురవుతున్నారు అనే కార్యక్రమం కూడా రాహుల్ గాంధీ గారితో ఇంటరాక్ట్ అవుతూ, భవిష్యత్తులో మేము అధికారంలోకి రాకపోతే చేయబోయే కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్. మీరు బంగారు తల్లి పథకం గురించి చెప్తా ఉన్నారు, కానీ బంగారు తల్లి పథకం కంటే మెరుగ్గా మేము కళ్యాణ లక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి మాట ప్రభుత్వం చెప్తాం. బంగారు తల్లి కార్యక్రమం వెనకాల, పథకం వెనకాల చాలా ఆలోచనలు ఉన్నాయి. సాధారణంగా గ్రామాలలో అమ్మాయిలను చదివించరు, కొన్ని తాండాలలో అక్కడైతే అమ్మాయిలు పుడితే చాలు వాళ్ళని ఎక్కడ పడేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి హత్యలు, అలాంటి అమ్మాయిలకు ఇబ్బంది ఉండొద్దు అనే ఉద్దేశంతో ఆడపిల్ల పుట్టిన మరుక్షణం ప్రభుత్వం మా బాధ్యత అని పుట్టినప్పటి నుండి చదువుకునేంత వరకు కంప్లీట్ చేసి, చదివైన తర్వాత 18 ఇయర్స్ కంప్లీట్ అయితే 1.5 లాక్ వాళ్ళకి ఇవ్వాలి పెళ్లికని. మరి మీరు ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఇస్తున్నాం, మేము అప్పుడు 1.5 లాక్ ఇవ్వాలనుకున్నాం. 18 సంవత్సరాలు చదువుకయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని ఒక భరోసా కల్పించాం వాళ్ళకి. సాధారణంగా అమ్మాయిల్ని గ్రామాలలో చదివించరు, పేదరికంలో ఉంది, అలాంటిది ఉండొద్దు, వివక్ష ఉండొద్దు అనే ఉద్దేశంతో ఆ రోజు కార్యక్రమం తీసుకున్నాం. మరి అంత మంచి కార్యక్రమాన్ని ఎందుకు తీసేయాల్సి వచ్చిందో కేసీఆర్ గారికి తెలియాలి. రాహుల్ పర్యటనలో కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచ్చుకోవడం వరకు పరిమితం అవుతారా? నిర్దిష్టంగా ఇప్పుడు మహిళా సంఘాల ప్రతినిధులతో ఏదైనా హామీ ఇస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఏం చేయబోతాం అన్నటువంటి హామీ ఏమైనా ఇస్తారా? డెఫినెట్ గా ఒక భరోసా ఇవ్వడానికే నాయకుడు పర్యటన ఉంటుంది. ఈరోజు మహిళలకు ఏ విధంగా అయితే భవిష్యత్తులో మేము రాబోతే ఏం చేయబోతామని చెప్తాం ఒకటైతే, ఇంకోటి గతంలో రాష్ట్ర విభజన జరిగి ఉన్నప్పుడు సీమాంధ్ర సోదరులు ఏదైతే మమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నారో, ఇక్కడ రాష్ట్ర విభజన జరిగినప్పుడు అక్కడ రాష్ట్రానికి కూడా, ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీ ఇచ్చినారనేది కూడా ఇప్పటికే సీమాంధ్ర ప్రజలందరికీ తెలుసు, సోదరులకు తెలుసు. ఏ విధంగా అయితే అపార్థం చేసుకుని మా కొంచెం దూరంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా కల్పించే ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉంటుందనే భరోసా కల్పించే ప్రయత్నం ఒకటైతే, ఈరోజు నిరుద్యోగాలకు సంబంధించిన కార్యక్రమాన్ని రేపు సర్వనగర్లో పెట్టబోతా ఉన్నాం. నిజంగా ఉద్యోగాలు వస్తే ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తానని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయాడు. దాదాపుగా 2.5 లక్షల వరకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నా కూడా ఫిలప్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఖచ్చితంగా వాళ్ళకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతో కూడా నిరుద్యోగ సభ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది ప్రధానంగా రాహుల్ గాంధీ ఈ టూర్లో కేసీఆర్ వైఫల్యాలను ఎత్తిచూపడమే కాదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు కానీ మహిళా సంఘాలకు కానీ ఏం చేయబోతున్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి హామీని రాహుల్ గాంధీ ఇస్తారు అనేటువంటి మాట సబిత ఇంద్రారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ గంగాధర్తో కేసీఆర్ TV5 హైదరాబాద్. సార్